గుడ్ ఈవినింగ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మకు ప్రేమతో మిసెస్. అందరూ ఎలా ఉన్నారండి? ఫోన్ చేశారా? అందరూ ఫోన్ చేశారా? ఏం చేస్తున్నారు? ఏంటి కబుర్లు చెప్పుకుంటూ అలా అలా ఉన్నారా? అండ్ వీడియో చేస్తాను మీకోసం, కూడా మీకోసమే మీ యూస్ఫుల్ వీడియో యూస్ అవుతుంది, అందరికీ బాగుంటుంది, చూసి ఎంజాయ్ చేసేయండి. అండ్ తెలుసుకోండి ఎలా ఏంటి, ఎందుకు ఎలా ఏంటి అనేది ప్రతి ఒక్కటి తెలుసుకునేయండి ఈ వీడియో ద్వారా. అండ్ నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా చేసినట్టయితే నేను చేసిన ప్రతి వీడియో అనేది మీకు వచ్చేస్తుంది. అండ్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. గోల్, నీ గోల్ని ఎలా రీచ్ అవ్వాలి అనేది ఈ టాపిక్ అండి. అంటే నీ లక్ష్యాన్ని నువ్వు ఎలా సాధించుకోవాలి అనేది ఈ టాపిక్. ఈ టాపిక్ చెప్పబోతున్నాను నీ గోల్. మనుషులు రకరకాలుగా ఉంటారు, అంతే కదా, రకరకాలుగా ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క మైండ్ సెట్, ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్ అనేది ఉంటుంది. ఒక్కొక్కరికి పోలీస్ కావాలి, ఒక్కొక్కరికి డాక్టర్ కావాలి, కొంతమంది లాయరు, ఇంజనీరు, టీచరు, ఇంకా రకరకాలుగా గోల్స్ అనేది సెట్ చేసుకుని ఉంటారు. అంటే సెట్ చేసుకొని ఉంటారు, ఇలా అవుతే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా చేయాలి, అలా చేయాలని రకరకాలుగా గోల్ సెట్టింగ్ అనేది మీకు ఉంటుంది. అవునా కదా, సెట్ చేసుకుంటారు కదా, ఏదో ఒక గోల్ సెట్ చేసుకుంటారు. అవును అవును కదా. ఆ సెట్ చేసుకున్నప్పుడు గోల్ సెట్టింగ్స్లో కొంతమంది కోరిక, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని కొంతమంది, ఇంకొకరు చెయ్యాలి, ఖచ్చితంగా ఈ గోల్ని సాధించాలి, ఇది సక్సెస్ అవ్వాలి, ఖచ్చితంగా ఇదైతే నేను సాధించాలి అని కొంతమంది, ఇలా టూ డిఫరెన్స్ రెండు రకాలుగా ఉంటుంది గోల్స్ అనేది. కోరిక అనేది వేరే, చెయ్యాలి చేస్తాను అనేది వేరే. అవునా కదా, కోరిక ఉంటుంది, ఆ చేస్తే బాగుంటుంది, చేయాలి, ఇది ఉంటుంది. అదే ఇంకొకటి అనుకో, కోరిక పట్టుదల, కోరిక వేరే, పట్టుదల చెయ్యాలి, చేస్తాను, చేసి తీరుతాను, ఖచ్చితంగా ఇది నేను చెయ్యాలి, అది అది వేరే. ఇది రెండరికి చాలా డిఫరెన్స్ ఉంది, అవునా కదా. అండ్ అదే కోరిక వేరే, పట్టుదల చేయాలి అని పట్టుదల వేరే. అండ్ ఇంకొకటి ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే గోల్ సెట్టింగ్స్ అది ఎలా చేయాలంటే, ఇప్పుడు మీరు ఒక గోల్ సెట్ చేసుకున్నారు, ఆ సెట్ చేసుకోవడం వల్ల నీకు ఏదైనా ప్రయోజనం ఉందా, మీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా ప్రయోజనం ఉందా, నువ్వు సెట్ చేసుకున్న గోల్ కరెక్ట్గా ఉందా, అందరికీ యూజ్ అవుతుందా, నీ ఫ్యామిలీని నువ్వు కరెక్ట్గా చూసుకోగలవా, బాగా చూసుకోగలవా, నీ ఫ్యామిలీ అందరికీ ఇష్టమా, నీ ఫ్యామిలీని హ్యాపీగా ఉంచగలవా ఈ గోల్ వల్ల, ఇది చేసేది, ఇవన్నీ నువ్వు నీ ఈ గోల్లో నువ్వు సాధిస్తావా, ఈ గోలు దానికి సరిపోతుందా అని. ఇంకొకటి మీ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, మనకి అనుకూలంగా అయితే ఏది ఉంది, ఎలా ఉంది, బయట వాళ్ళు మనతో నడుచుకునే తీరు ఎలా ఉంది, మాట్లాడే వే ఎలా ఉంది, అండ్ ఇవన్నీ ఎలా ఉంది, మన లైఫ్ ఎలా ఉంది, మన ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి, మన ఇంట్లో పరిస్థితులు చూసి బయట వాళ్ళు ఏమనుకుంటున్నారో, ఇలా రకరకాలుగా ఉంటాయి. అవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ మన గోల్ అంటే మీకు ఇష్టమైంది గోల్ అది వేరే, మీకు ఇష్టమైనవి, మీకు ఏదైతే ఇష్టమో, నీ వీక్నెస్ పాయింట్స్, నీకు ఎలా ఉండాలి, ఫస్ట్ నువ్వు అంటే నువ్వు ఏమో తెలుసుకోవాలి, నీకు నువ్వు ఏమో తెలుసుకోవాలి, ఇదొకటి నీలో ఉన్న సత్తా నీకు తెలియాలి, నీలో ఉన్న పట్టుదల నీకు తెలియాలి, ప్రతి ఒక్కటి నీకు తెలియాలి, ఇవన్నీ తెలియాలి ఫస్ట్. ఫస్ట్ నేను చెప్పాను కదా ఇవన్నీ, ఇవన్నీ తెలియాలి ఫస్ట్. ఇవన్నీ తెలిసిన తర్వాత నీ గోల్ కరెక్ట్గా ఉందా లేదా, ఈ అన్నిటికీ సెట్ అవుతుందా లేదా, ఇవన్నిటికీ సెట్ అవుతుందా లేదా, ఇది ఖచ్చితంగా 100% మీరు ఆలోచించాలి. ఇవన్నీ ఆలోచించి తర్వాత నీ గోల్ అనేది నువ్వు ఫిక్స్ చేసుకోవాలి. కొంతమంది ఫస్ట్ క్లాస్లో ఒక గోల్ పెట్టుకుంటారు చిన్నప్పుడు, ఏ వీళ్ళని చూసి ఇదైతే బాగుంటుంది, సెకండ్ అది వేరే, ఫిఫ్త్ క్లాస్కి వచ్చిన తర్వాత ఏ అప్పుడు అది అనుకున్నాను, ఇదైతే చూడ ఎంత బాగుందో, పోలీస్ అనుకో, అందరూ మనం చూసి రెస్పెక్ట్ ఇస్తారు, అలా ఉంది ఇలా ఉంది అని అనుకుంటారు. అది ఇంకా కొంచెం కొంచెం అలా క్లాసెస్ పెరిగే కొద్దీ థాట్స్ అదేంటి మారుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది,
ఒక గోల్ అనేది సరిగ్గా సర్టెన్ టైంకి మనం ఫిక్స్ చేసుకోలేము. ఏదో చదువుతుంటాం, ఏదో చేయాలని చదువుతుంటాం, ఏదో అయిపోతుంది, జాబ్స్ చేసేస్తారు. ఏ జాబ్ ఏదో జాబ్ చేయాలనుకుంటాం, ఏదో జాబ్కి వెళ్ళిపోతాం, అవునా కదా. చేస్తే ఆ జాబ్ వాళ్ళని అడిగితే ఏంటి ఇలా చేస్తున్నా అంటే జాబ్ చేస్తున్నా నీకు ఇష్టమేనా అని అడిగామనుకో, వాళ్ళు ఏమంటారు తెలుసా? ఒకే మాట, ఏం లేదు ఇంట్లో పరిస్థితుల వల్ల నేను ఈ జాబ్ చేయాల్సి వస్తుంది, నా గోల్ వేరే ఉండేది, అది రీచ్ అవ్వాలనుకున్నాను కానీ రీచ్ అవ్వలేకపోయాను, ఇంట్లో పరిస్థితుల వల్ల ఫ్యామిలీని చూసుకోవాలి కదా, దొరికింది ఏదో ఒకటి చేస్తున్నాం అని ఇలా అంటారు. సగానికి సగం మంది దగ్గర వచ్చే ఆన్సర్ ఇది ఒకటే, మీకే తెలుసు ఉంటుంది అన్నీ కరెక్టే కదా, అవునా కదా. అది సగానికి సగం మంది దగ్గర వచ్చే ఆన్సర్ ఇదే. సో ఇలా ఉంటుంది, ఇలా ఆన్సర్ వచ్చేది ఇదే, సేమ్ ఆన్సర్ వస్తుంది. మీరు అడిగి చూడండి కావాలండి, ఖచ్చితంగా ఇదే ఆన్సర్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు ఇవన్నీ అయిన తర్వాత నెక్స్ట్ నీ కాన్సన్ట్రేషన్ మొత్తం నీ గోల్ మీద ఉండాలి. ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత నీ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉండాలి? ఆ గోల్ మీద ఉండాలి. ఆ గోల్ మీద కాన్సన్ట్రేషన్ లేదా నువ్వు అది ఎప్పుడు చేయలే, ఎప్పటికీ చేయలేవు, రీచ్ అవ్వలేవు, నువ్వు సాధించలేవు నీ గోల్ని. పక్కదారిలో పక్కదారిలోకి వెళ్ళిపోతావు, పక్కన వేరే ఏదో జాబ్ చేసుకుంటావు. నీకు నచ్చని జాబ్ నచ్చకుండా కష్టంగా చేయాలా? అవసరమా? నీకు నచ్చింది చెయ్యి, నీ గోల్ని రీచ్ అయిపో. అది ఎలా చేయాలి? ఎలా చేయాలి చెప్పు, చెప్తున్నా నేనే చూడండి. ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత నీ గోల్ మీద కాన్సన్ట్రేషన్ చేయి. ఆ కాన్సన్ట్రేషన్ చేసే ముందు నువ్వు డెడ్లైన్ ఉంటుంది కదా, ఈ టైంకంతా నేను ఇలా సెటిల్ అయిపోవాలి, ఈ టైంకంతా నేను ఇలా చేసేయాలి, అది డెడ్లైన్. డెడ్లైన్ ఏదో ఒకటి కంపల్సరీ, మెయిన్ ఇంపార్టెంట్ డెడ్లైన్ అనేది. ఈ టైంకి ఇది చెయ్యాలి అని నీకు డెడ్లైన్ పెట్టుకున్నావు అనుకో, ఆటోమేటిక్ నీలో సత్తా, పట్టుదల, కాన్సన్ట్రేషన్ ప్రతి ఒక్కటి ఉంటే నువ్వు ఆ డెడ్లైన్లోపు ఖచ్చితంగా నీ గోల్ అనేది నువ్వు రీచ్ అయిపోతావు. డెడ్లైన్ లేదా పోతూ ఉంటావు. ఎప్పుడు స్టాప్ చేయాలో తెలీదు, ఎప్పుడు పోవాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు, ఏం చేస్తే సక్సెస్ అవుతానో తెలీదు. ఇవన్నీ తెలియకుండా ఎందుకు? డెడ్లైన్ లేకుండా నీ గోల్ని ఎలా రీచ్ అవుతాను? రీచ్ అవ్వలేవు. సో నీకు గోల్ రీచ్ అవ్వాలంటే ఫస్ట్ డెడ్లైన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ డెడ్లైన్ ఉంటే ఖచ్చితంగా నీ గోల్ అనేది రీచ్ అవుతావు. అండ్ ఆ డెడ్లైన్ ఒకటే కాదు, ఇంకొకటి కూడా ఉంది మెయిన్ పాయింట్, కాన్సన్ట్రేషన్. ఆ గోల్ మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేయాలి, శ్రద్ధ చూపించాలి, దాని మీదే నీ ఫోకస్ మొత్తం ఆ గోల్ మీదే ఉండాలి. ఆ గోల్ తప్పించి వేరే పక్క దారిలోకి వెళ్ళకూడదు. నీ పరిస్థితులన్నీ నీ మైండ్ చుట్టూ తిరుగుతుండాలి, తిరుగుతూ ఆ గోల్ చెయ్యాలి. అంటే నీకు అది గుర్తు రావాలి, ఇంట్లో ఇలా ఉంది, చెయ్యాలి, చేసి నా వల్ల నా ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి, నేను చేసుకోవాలి, నేను చేసుకుని అందరినీ బాగా చూసుకోవాలి, నా ఫ్యామిలీని ఒక మంచి పొజిషన్లో సెటిల్ అయ్యేలా చేయాలి, బాగా చూసుకోవాలి అని పట్టుదల ఉండాలి. కాన్సన్ట్రేషన్ మెయిన్ ఇంపార్టెంట్ దీంతో. గోల్ సెట్టింగ్స్ గోల్ రీచ్ అవ్వాలంటే కాన్సన్ట్రేషన్ తప్పితే ఇంకా చేయలేము. కాన్సన్ట్రేషన్ మెయిన్ ఇంపార్టెంట్. అండ్ డెడ్లైన్ పెట్టుకుంటారు కదా, ఆ డెడ్లైన్లోపు మీరు ఒక్కసారి కాన్సన్ట్రేషన్ సోంబేరులాగా చేసుకుందాంలే, ఏముంది ఇంకా టైం ఉంది కదా, డెడ్లైన్ అప్పుడు పెట్టుకున్నాం కదా, డెడ్లైన్ పెట్టుకునేసినాం అప్పుడు చేసుకుందాంలే, ఇంకా కొంచెం టైం ఉంది కదా, ఒక రెండు రోజులు అలా ఎంజాయ్ చేస్తాం, ఏమవుతుందిలే అని మాత్రం అనుకోవద్దండి. డెడ్లైన్ పెట్టుకున్నా అంటే ఆ డెడ్లైన్ లోపు నువ్వు కంప్లీట్ చేయాలి. ఈరోజు రేపే డెడ్లైన్ అనుకో, ఇది వచ్చేసి అలా కొన్ని రోజులు ఉంది అనగానే నువ్వు ముందే చేసేయాలి, చేస్తూ వెళ్ళిపోవాలి. ఆ గోల్ చేయడానికి ఏం చేయాలి, ఏం చేస్తే తొందరగా రీచ్ అవ్వగలం, ఏం చేస్తే నా గోల్ అనేది నేను సక్సెస్ చేసుకోగలను, ఎలా చేయాలి, ఏంటి అది ప్రతి ఒక్కటి ఆలోచిస్తూ ఉండు. చిన్న టైం దొరికినా ఏం చేస్తే తొందరగా రీచ్ అవ్వగలం, ఏం చేస్తే ఆ డెడ్లైన్ అనేది కరెక్ట్గా ఆ డెడ్లైన్ కల్లా కంప్లీట్ చేయగలం అనేది ప్రతి ఒక్కటి ఆలోచిస్తుండు. టైం దొరికినప్పుడు ఎందుకు వేస్ట్ చేస్తాం? మొబైల్ చూడడం, పక్కన ఫ్రెండ్స్తో తిరగడం, అది చేయడం, ఇది చేయడం, అవన్నీ ఎందుకు? నీ గోల్ని రీచ్ అయిపో, తర్వాత నువ్వు ఏమైనా చేసుకో, తర్వాత నీ కాళ్ళ దగ్గర ఉంటాయి ప్రతి ఒక్కటి నీది.
అవునా కదా, అంతే కదా. సో నీ గోల్ని అనేది నువ్వు రీచ్ అవ్వు, కాన్సన్ట్రేషన్ చేయి, డెడ్లైన్ పెట్టుకో. డెడ్లైన్ పెట్టుకొని టైం వేస్ట్ చేయకుండా ఖచ్చితంగా నువ్వు అది చేయి. చేస్తే ఖచ్చితంగా నువ్వు గోల్ అనేది రీచ్ అవుతావు. ఇవన్నీ ఉంటాయి ఖచ్చితంగా, ఇవన్నీ అయితే మీరు చేయండి. చేస్తే ఖచ్చితంగా మీ గోల్ అనేది మీరు రీచ్ అవుతారు. ఎలా చేస్తే కంప్లీట్ అవుతుంది, ఎంత టైంలోపు కంప్లీట్ చేయాలి, ఎలా ఏంటి, ప్రతి క్షణం మీరు దాని మీదే ఉండాలి. ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉండాలి అండ్ ప్రతి ఒక్కటి దాని మీద ఉండాలి థాట్. ఎంత తొందరగా చేస్తే అంత బెనిఫిట్, అంత యూజ్, అంత ఇది సూపర్ సూపర్ ఉంటుంది. గోల్గానే రీచ్ అయిపోతే తొందరగా. చదువుతున్నారా, చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయి. తొందరగా గోల్ రీచ్ అవ్వాలంటే నువ్వు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయి. బాగా చదువుకో, బాగా 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 చదువుకో. చదువుకొని ఎంత తొందర అయితే అంత తొందరగా టాలెంట్ టాలెంట్ కాన్సన్ట్రేషన్ టాలెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నీ గోల్ రీచ్ అవ్వాలంటే అది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింటే. సో చదువుకుంటున్నావా, చదువుకో. చదువుకుంటూ నీ గోల్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయి. అది చేయాలంటే ఇది నేను చేయాలి అనేది ఉంటుంది కదా, ఏదో ఒకటి ఉంటుంది కదా. సో అది ట్రై చేయండి, కంప్లీట్ అయితే చేయండి. మీ గోల్ని అయితే మీరు రీచ్ అవ్వగలరు. నేను చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా రీచ్ అవుతారు. ఇవన్నీ కంప్లీట్ చేసుకోండి. డెడ్లైన్, ప్రతి ఒక్కటి నేను చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ అనేది ఇంపార్టెంట్ మీ గోల్ సెట్టింగ్స్కి. ఖచ్చితంగా అయితే చేసేయండి, మీ గోల్ని రీచ్ అయిపోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇలా చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అనేది వచ్చేస్తుంది నోటిఫికేషన్లో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా నేను మీరు నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. అండ్ నేను ఇంకా మరెన్నో వీడియోస్ మీకోసం చేస్తూ ఉంటాను, మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. రీచ్ యువర్ గోల్, ఎంజాయ్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ.